మాక్ అసెంబ్లీ సెక్షన్లో మంత్రిగా పనిచేసినటువంటి మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా జీరో బడ్జెట్స్ పాలిటిక్స్ మీద కూడా ఆయన ఎక్స్పర్టు. మరి ఆయన అసలు ఈరోజు జరిగిన సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అదేవిధంగా ఈ మాక్ అసెంబ్లీ అనేది సమాజానికి ఆ జీరో బడ్జెట్స్ పాలిటిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి కనుక్కుందాం సార్, చెప్పండి. యా, ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ భవిష్యత్ వేదిక మీద ఈ మాక్ అసెంబ్లీ జరిగింది. దీంట్లో నాకు ఒక మంత్రి స్థానం ఇచ్చి అవినీతి నిర్మూలన శాఖ మంత్రి శాఖ ఇచ్చి మాట్లాడమని చెప్పినారు. సో ఈ 219 నియోజకవర్గాల నుంచి రకరకాల వ్యక్తులు ఒక 10 మంది వాళ్ళ స్థానిక సమస్యలు చెప్తూ, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న అవినీతి సమస్యలు చెప్తూ వాళ్ళు స్వయంగానే చెప్పుకున్నారు. సో మేము ఇక్కడికి రావడానికి కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి అది నిజంగానే జరుగుతుంది బయట ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే. సో ఈ వేదికగా నేను ఈ యువతరానికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రాముఖ్యత గురించి చాలా క్లియర్గా చెప్పినాను. సో మీరు ప్రజలతో మమేకమైతే ప్రజలే మిమ్మల్ని ఎన్నుకుంటారు. కాకపోతే అన్ని పార్టీల మాదిరి లాస్ట్ 15 డేస్లో కాకుండా కనీసం మినిమం 2-3 ఏళ్ళు ఆ నియోజకవర్గంలో ఒక సిస్టమేటిక్గా ఒక విద్యార్థి ఇయర్ అంతా చదివితే ఇయర్ ఎండింగ్లో కాపీలు కొట్టాల్సిన పర్లేదు, ఒక అథ్లెట్ ఇయర్ అంతా ప్రాక్టీస్ చేసి ఇయర్ ఎండింగ్లో డ్రగ్స్ తీసుకోవాల్సిన పర్లేదు, అలానే రాజకీయాలకు డబ్బులు పంచాల్సిన పర్లేదు. సో 30 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి డబ్బులు పంచుతున్నాడంటే ఎంత హీనాతి స్థితిలో ఉండారో మీరు ఆలోచించవచ్చు. సో ఎక్కడైనా కానీ మహా అంటే ఒక 5-6 సమస్యలు ఉంటాయి, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి. సో ఈ సమస్యలు ఫస్ట్ అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయి. సో అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆటోమేటిక్గా మీరు ఆ సొల్యూషన్ సైడ్ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తిస్తారు. 100% సొల్యూషన్స్ ఇవ్వాల్సి పని లేదు, ప్రయత్నాన్ని గుర్తిస్తారు. ప్రయత్నాన్ని గుర్తించినప్పుడు మీరే లీడర్లు అవుతారు. సో ఈ తెలంగాణ మాక్ అసెంబ్లీ రియల్గానే సమస్యలకు ప్రతిబింబంగా జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన శేఖర్జీ, దీక్షిత్, మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనందరం కూడా వివిధ రూపాలు తీసుకొని తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఏమరుగుద్ది అనే దానికి వచ్చినప్పుడు మేమైతే చెప్పాం, సిపిఐఎంఎల్ నూడెం క్రిస్ పార్టీగా రాష్ట్రాన్ని సాధించుకోవాలి, సాధించుకున్న తర్వాత